హాయ్ ఫ్రెండ్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మామూలుగా అయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి డిజర్బుల్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అడగడం జరుగుతుంది బట్ ఈ నోటిఫికేషన్లో ఏంటంటే జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది మీరు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి లోయర్ డివిజన్ క్లర్క్ రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాలి లేదా ఈక్వైర్ క్వాలిఫికేషన్ ఉన్న సరే అప్లై చేసుకోవచ్చు టైపింగ్ స్పీడ్ అనేది థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో లేదా మీకు హిందీ టైపింగ్ వస్తే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ వచ్చినా కూడా మీరు అప్లైనే చేసుకోవచ్చు కంప్యూటర్లో టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అలాగే మనకి ఇక్కడ బేసిక్ పే తీసుకుంటే పే లెవెల్ టూ ద్వారా మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల ఇవ్వడం జరిగింది సో పంతొమ్మిది వేల తొమ్మిది వందలు మీ బేసిక్ పే ఉండాలని అనుకుంటే ఇతర అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకొని మీకు అందులో ఇది మనకి ఒక అటానమస్ బాడీ కాబట్టి ఇందులో మీకు సాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మనకి స్టార్టింగ్ లోనే ముప్పై వచ్చే అవకాశం అయితే ఉంటుంది లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి మొత్తం ముప్పై ఆరు వేకెన్సీస్ ఉండగా ఇరవై నాలుగు జనరల్ వేకెన్సీస్ ఓబీసీకి నాలుగు ఎకనామిక్ సెక్షన్ మూడు ఎక్సర్యూస్ మెన్కి మూడు ఫిజికల్ హ్యాండ్ క్యాప్ వాళ్ళకి రెండు వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ పాస్ అయితే అప్లై నేను చేసుకోవచ్చు స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండాలి తప్పనిసరిగా అంటే బోర్డు వాళ్ళు చదివి ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ద్వారా రికగ్నైజేషన్ అని పొంది ఉండాలి నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే పేస్కేల్ ఎంత ఉంది అంటే పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందలకు పేస్కేల్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మీకు స్టార్టింగ్ ముప్పై వేల వరకు కూడా సాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఏజ్ చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్కి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే మనకి ఈ రోజు నుంచి డెబ్బై రోజుల వరకు కూడా మీరు క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా మీకు ఎండింగ్ వరకు మీ యొక్క ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది సో అప్పర్ ఏజ్ ఎంత ఇచ్చారంటే ఇరవై ఏడు ఇచ్చారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడ పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉంటేనే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది ఇక్కడ పోస్టులు మల్టీ టాస్క్ స్టాఫ్ అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వర్తించడం జరుగుతుంది ఇక్కడ పైన మాత్రం ఓన్లీ ఓబీసీ వాళ్ళకి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి మల్టీ టాస్క్ స్టాఫ్కి అయితే అప్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టే వాళ్ళైతే ముప్పై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఓబీస వాళ్ళైతే ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేయాలనుకున్న వాళ్ళు సో చాలా కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకు తక్కువ ఉంటుంది అని చెప్తున్నానంటే అప్లికేషన్ ఫీజు అనేది చాలా ఎక్కువగా పెట్టారు ఓకే సో వేల వేలల్లో అప్లికేషన్ ఫీజు ఉంది వందల్లో కూడా కాదు ఒకసారి నేను చూద్దాము సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కాదు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అన్నీ మీకు చెప్పడం జరిగింది సో మీ ఈమెయిల్ ఐడి క్యాపిటల్ లెటర్స్లో పిన్ కోడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ చాలా జాగ్రత్తగా రాయండి అప్లికేషన్ ఫామ్లోని ఇవ్వడం జరిగింది ఎందుకంటే తర్వాత మీకు ఏవైనా కాల్ లెటర్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు దాని ద్వారా సెండ్ చేస్తామని క్లియర్గా మెసేజ్ చేస్తారు ఇక్కడ ఒకసారి మనం అప్లికేషన్ ఫీజుని చూసుకుంటే చూడండి సో అప్లికేషన్ ఫీజు అనేది ఇన్స్టిట్యూట్ పేరు పైన కట్టాల్సి ఉంటుంది సో ఎవరైతే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఫీజు అనేది ఉంటుంది లెక్చరర్కి మూడు వేల ఐదు వందలు ఉంటుంది ఓబీసీ జనరల్ వాళ్ళు అయితే మూడు వేలు ఉంటుంది ఇక ఫార్మాసిస్టు మ్యూజియం క్యూరేటరు క్యాటలాగరు పవర్ లోయర్ డివిజన్ క్లర్కు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి రెండు వేల రూపాయల ఫీజు అనేది ఉంటుంది జనరల్ ఓబీసీ వాళ్ళకైతే రెండు వేల రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పద్దెనిమిది వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డు ఎక్సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు ఓకే సో లాస్ట్ డేట్ దీనికి అప్లై చేసుకోవడానికి వచ్చి సిక్స్టీ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చినప్పటి నుంచి అరవై రోజుల్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అంటే ఫిబ్రవరి పదహైదవ తేదీలోపు మీరు దీనికి అప్లికేషన్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ ఆలోపు మీ అప్లికేన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాలి ఇక్కడ మనకి డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరి పేరు పైన కట్టాలి అంటే డీడీ ఎవరి పేరు పైన కట్టాలంటే డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జైపూర్ పైన కట్టాల్సి ఉంటుంది ఓకే సో ఇది మనకి అప్లికేషన్ ఫాము ఈ అప్లికేషన్ ఫామ్ ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫిల్ చేసి పంపించండి ఓకే ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ పొందడానికి కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే ఫ్రెండ్స్